मुख्यमंत्री जगन सొంత జిల్లా అయిన కడపలోని కమలాపురం నియోజకవర్గంలో వీరశివారెడ్డి కీలక నేత అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా పుత్త నరసింహారెడ్డి ఉన్నారు ఆయన కూడా బలమైన నేత వీరశివారెడ్డి గత దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కమలాపురానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 1994 2004 లో టీడీపీ నుంచి 2009 లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు ఆ తర్వాత ఆయనకు టికెట్ దక్కకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇటీవల మహానాడులో లోకేష్ వరుసగా 3 సార్లు ఓటమి పాలిన వారికి టికెట్లు ఇవ్వబోమని ప్రకటించారు పుత్త నరసింహారెడ్డి కమలాపురం నుంచి వరుసగా 2004 2009 అలాగే 2014 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు దీంతో పుత్త నరసింహారెడ్డికి టికెట్ రాదని భావించిన వీరశివారెడ్డి తనకు ఈసారి అవకాశం ఇవ్వాలని లోకేష్ ను కోరినట్లు తెలుస్తుంది టికెట్ హామీ వస్తే టీడీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన లోకేష్కు చెప్పినట్లు తెలుస్తుంది చంద్రబాబుని కూడా వీరశివారెడ్డి త్వరలో కలిసి పార్టీలో చేరతారని తెలుస్తుంది వీరశివారెడ్డి పార్టీలో చేరిక మరింత బలం చేకూరుతుందని టీడీపీ అధినాయకత్వం కూడా భావిస్తుంది సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అలాగే ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరశివారెడ్డి దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట వెళ్ళలేదు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో కొనసాగారు సరిగ్గా ఎన్నికలకు ముందు రోజు రాత్రి వైసీపీకి మద్దతు పలికి ఆశ్చర్యం కలిగించారు కొంతకాలం జగన్ ను పొగుడుతూ కాలం గడిపారు అయితే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక వీరశివారెడ్డి వర్గానికి సరైన గుర్తింపు ఇవ్వలేదని అందుకే ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారని గుసగుసలు వినపడుతున్నాయి మరోవైపు పుత్త నరసింహారెడ్డి ఇటీవల చంద్రబాబు పర్యటనలో కీలకంగా మారారు కడప జిల్లాలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం విజయవంతం కావడానికి పుత్త నరసింహారెడ్డి కారణమని చెప్తున్నారు చంద్రబాబు రోడ్ షోకు ఆయనే ఎక్కువ మందిని జనసమీకరణ చేశారంటున్నారు ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబును కలిస్తే వర్కౌట్ కాదనుకున్నారో ఏమో వీరశివారెడ్డి తొలుత చినబాబును సంప్రదించారు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వీరశివారెడ్డి త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉంది లోకేష్ ను ముందుగా కలిసింది కూడా మహానాడులో ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు చంద్రబాబుకు నచ్చజెబుతారనే కారణం కావచ్చు మొత్తం మీద టికెట్ కావాల్సిన నేతలు ముందుగా లోకేష్ ను కలుస్తూ ఉండడం కడప టీడీపీ నేతలలో చర్చనీయాంశంగా మారింది